తిరిగి రెండవ పాఠంలోనికి ప్రవేశిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించింది మా కన్నతండ్రి. లేఖనాలు ఎంత విలువైనవో అంత ఖచ్చితమైనవి. మీ పిల్లలుగా మీ మాటను అంచనా వేయలేని అనేకులు కేవలం విని మరిచిపోతూ తమ బ్రతుకులను శాపగ్రస్తం చేసుకుంటున్నారు. ఆయన విని విడిచిపెడితే పాతాళానికి వెళ్ళిపోవాలి. మీ పిల్లలు మరింత జ్ఞానం నేర్చుకునేటప్పుడు మీరు అవకాశం ఇచ్చారంటే పరలోకానికి ఇప్పటికీ వారికి అర్హత ఉంచారని మేము నమ్ముతున్నాం. మీ పిల్లలకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ మాటను బట్టి మరింతగా మా భక్తి జీవితాన్ని మెరుగుదిద్దుకుంటకు కృప చేయమని కోరి యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమును ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుడి పిల్లలారా, రెండవ పాఠంగా ప్రభువునందు ఆనందించడం ఎలా, ప్రభువునందు ఆనందించడం ఎలా అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. దేవుని మాటలు మనిషి ఆలోచనలకు సరిపడినవిగా సరిపోలినవిగా ఉండవు అని ఇప్పటికీ మీరు గ్రహించాలి. మనిషి ఆలోచించే విధానం వేరు, దేవుడు ఆలోచించే విధానము వేరు. మనిషి పలికిన మాటలకు అర్థాలు వేరు, దేవుని మాటలకు అర్థాలు వేరు. దేవుని దృష్టిలో ఆనందం వేరు, మనిషి దృష్టిలో ఆనందం వేరు. దేవుని బాధకు కారణం వేరు, మనుషుల బాధకు కారణం వేరు. యేసు ఆలోచనలు, యేసు మాటలు దేవుని తత్వాన్ని, దేవుని మనస్సును బయలుపరిచాయి అన్నది నిజం. ఎందుకంటే యేసు మాట్లాడిన ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి పని, ఆయన ప్రవర్తించిన తీరు, బ్రతికిన తీరు, తండ్రిని బయలుపరచడానికే అన్న మాటలు మీరు యోహాను సువార్తలో చదువుకున్నారు. హెబ్రీ పత్రిక 1:3 మీరు చూడగలిగితే, హెబ్రీ పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, యేసుక్రీస్తు, ఆయన అనగా యేసుక్రీస్తును గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క, దేవుని తత్వము యొక్క మూర్తిమంతము అన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సునై ఉండి దేవుని తత్వము యొక్క మూర్తిమంతము. దేవుని తత్వం, దేవుని గుణము, తత్వము అనగా ఆయన గుణం, ఆయన మనసు, లేదా ఆయన స్వభావం. దేవుని స్వభావానికి, దేవుని గుణానికి రూపంగా నిలిచినవాడు అని దాని అర్థం. తత్వము యొక్క మూర్తిమంతము అంటే దేవుని గుణానికి లేదా స్వభావానికి నిలువెత్తు రూపం యేసుక్రీస్తు. అది ఒక మాటలో పౌలు రాసింది. దేవుని తత్వము యొక్క మూర్తిమంతము ప్రిలర అంటే యేసు పలికిన మాట, యేసు నడిచిన బాట, యేసు ప్రవర్తించిన తీరు, ఇవన్నీ దేవునికి ప్రతిరూపాలు, దేవుని ప్రతిబింబాలు. అందుకే యేసు మాటను అనేక సార్లు మనుషులు అపార్థం చేసుకున్నట్టుగా మనం లేఖనాల్లో చూడగలం. అందులో మొదటిది యోహాను సువార్త. యేసు మాటలు పరలోక సంబంధమైనవై, తండ్రి మనస్సును ప్రతిబింబించేవైతే వాటిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదని అనేక మార్లు మనుషులు అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకున్నారు అని ఇదిగో కొన్ని సందర్భాలను బట్టి మనం చూస్తున్నాం. అందులో యోహాను సువార్త 2:18-21 చదువుదాం. యోహాను సువార్త 2:18-21 దయచేసి ఎవరైనా చదవండి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేస్తున్నావే, దేవాలయానికి వచ్చావు, నీకే అధికారంతో నువ్వు ఇది చేస్తున్నావు మాకు అర్థం కావడం లేదు. రోకలను చల్లివేశావు,
పావురాలను గువ్వలను విసిరేసావు, బల్లలను పడద్రోసావు, వ్యాపారస్తులందరినీ బయటకు పంపిస్తున్నావు. నీకు ఏ అధికారం ఉందో మాకు తెలియటం లేదు. ఒకవేళ నువ్వు దేవుని వలన నిర్మించబడిన నియమించబడిన వాడవైతే, పంపబడిన వాడవైతే, నువ్వు దేవుని వలన పంపబడ్డావు అని మాకు తెలియడానికి ఏ సూచక్రియ చేస్తున్నావో చెప్పు, చేయి అని అడుగుతున్నాను. అంటే దీనిని బట్టి దేవుని వలన పంపబడిన వాడు సూచక క్రియల ద్వారా తనను తాను నిరూపించుకోవాలి యూదుల మధ్య అని మనకు అర్థమవుతుంది. అదే మోషేకు జరిగింది, అలాగే యేసుక్రీస్తుకు. వాళ్ళు అడుగుతున్నారు, ఇవన్నీ చేస్తున్నావు కదా, అధికారం చూపిస్తున్నావు కదా, మరి అధికారం నీకు తండ్రి వలన వచ్చింది అనడానికి ఏ సూచక క్రియ చేస్తావు అని అడిగినప్పుడు యేసు చెబుతున్నాడు చూడండి, యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు దినములలో దానిని లేపుదును అని వారితో చెప్పాను. యూదులు దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి అన్నాడు. అక్కడే నిలబడి దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో నిలబడి అంటున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు దినములలో దానిని తిరిగి లేపుతానన్నాడు, తిరిగి కట్టేస్తానన్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు మూడు దినాల్లో దీన్ని లేపుదువా, దీన్ని మూడు దినాల్లో కట్టేస్తావా? కానీ ఆయన దేని గురించి మాట్లాడాడు? ఆయన కడతానన్నది, ఆయన పడగొట్టనన్నది వాళ్ళు చూస్తున్న దేవాలయమా? చూశారు, క్రిందికి వచ్చేసరికి ఆ మాట స్పష్టం చేశాడు. ఆయన అయితే ఆయన తన శరీరము అను దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. అప్పటి వరకు ప్రపంచానికి ఈ దేహం ఒక దేవాలయం అని కానీ, దేవుని దృష్టిలో మనుషులు కట్టుకున్నది దేవాలయం కాదు అని కానీ వాళ్ళకి తెలియనే లేదు. అంటే సమాజంలో ఉన్న పదాలకు అర్థం వేరు, భావం వేరు, దేవుని మాటలలో అర్థం భావం వేరు, వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన దేనిని దేవాలయం అంటున్నాడు, దేనిని పడగొట్టమన్నాడు, దేనిని మూడు దినాల్లో లేపుతానన్నాడు? అంటే మనుషుల భాషకు దేవుని భాషలోని భావాలకు స్పష్టమైన తేడా ఉంది. ఇక్కడ మనకు రుజువైంది, ఆయన అంటున్నది ఒక దాని గురించి వాళ్ళు అర్థం చేసుకున్నారు, మరొక దాని గురించి మాట్లాడుతున్నారు. ఇకపోతే రెండవ సందర్భాన్ని చూద్దాం. రెండవ సందర్భం 4వ అధ్యాయం యోహాను సువార్త, 4వ అధ్యాయం 12 నుంచి 10 నుంచి చూద్దాం. 10 నుంచి మీకు తెలిసింది, సమరయ స్త్రీని గూర్చిన ప్రస్తావన సందర్భం, యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం. అందుకు యేసు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్ము అని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు నీవు ఎరిగి ఉంటే. దేవుని వరము ఏంటి? దేవుడి వరం మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, అదే వరం. ఈ లోకానికి యేసు అనుగ్రహింపబడమే వరం, వాక్యం ఇవ్వబడమే వరం. దేవుని వరం నువ్వు ఎరుగుంటే, నిన్ను దాహమునకు ఇమ్మని అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే. చదవండి కంటిన్యూషన్. ఆయన నీకు జీవజలమిచ్చును అన్నాడు, ఆయన నీకు జీవజలమిచ్చును. అప్పుడు ఆమె అర్థం చేసుకుందో చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతుగా ఉంది, చేదుకొనటకు నీకేమీ లేదు కదా, జీవజలం నీకెలాగో దొరుకుతుంది. అంటే ఆమె ఏమనుకుంది, జీవజలం అంటే ఈ బావిలోని ఇంకొంచెం లోతుగా ఎక్కడ దొరుకుతూ ఉంటుంది, అసలు చేదుకోవడానికి లోతైన ఈ నీళ్లే రావడం లేదు నీకు. జీవజలం అంటే కాస్తంత ఇంకా లోపలకుండా ఉండొచ్చు, చేదుకోవడానికి నీకు ఏమీ లేనప్పుడు నీకు ఎలా దొరుకుతుంది అది అని ఆమె అడుగుతుంది. అంటే ఆమెకు ఏమర్థమైంది, ఏమర్థమైందంటే జీవజలం అంటే ఈ బావిలో లోతున దొరికే నీళ్లు. ఏమంటే రావులపాలెంలో ఒక ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా, జీవజలం అంటే గోదావరి నీళ్లు బాటిల్లో పట్టేసి జీవజలములు అని అమ్మేస్తున్నాడు.
చూసారా యేసు ప్రభు ఈ దేన్ని జీవజలం అంటున్నాడో అలా తెలియదు. ఆమెకి తెలుసు పైన ఉన్న నీళ్ళేమో మామూలు నీళ్ళు, లోపల ఎక్కడో లోతుగా దొరికేవి జీవజలంలో అని ఆమె అనుకుంటుంది. కానీ ఆయన భాషలో జీవజలం అంటే ఏంటో చూడండి, చదవండి ఆ మాట తర్వాత మాట. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి ఇదిగో మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేను ఇచ్చే నీళ్లు నువ్వు అనుకుంటున్నట్టుగా ఈ బావి లోతుల్లో ఇంకా కిందకి వెళితే దొరికే నీళ్లు కాదు, నేను ఇచ్చే నీళ్లు వానిలోనే వారి కడుపులోనే ఊరేడు బొగ్గగా ఉంటాయి. ఈ నీళ్లు త్రాగేవాడు, ఇవి మీ యాకోబిచ్చాడు అంటున్నారు కదా మీ తండ్రి, ఈ నీళ్లు తాగిన వాడు మళ్ళీ దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఇక దప్పికే ఉండదు అనగానే ఆమె ఏమంటుందో చూడటానికి అప్పటికి అర్థం కాలేదను. ఆ స్త్రీ అయ్యా ఆయన్ని చూసి అయ్యా నేను అసలు తప్పికొనకుండునట్లు చేదుకొనడానికి ఎంత దూరం రాకుండునట్లు ఒక్కసారే ఇచ్చేసి ఒకసారి తాగి జీవితాలతో నేను నీళ్లు తాగడానికి అవసరత లేకుండా చెయ్యి అంటే అప్పటికి ఆమె ఏమనుకుంటుంది, లైఫ్ టైం వాటర్ అనుకుంటుంది. అంతేనా లైఫ్ టైం అంటే మాడి మాడికి రీఛార్జ్ చేయడం ఎందుకు, లైఫ్ టైం రీఛార్జ్ లాగా లైఫ్ టైం ఇక ఎప్పుడు దాహం కాకుండా నీళ్ళు ఉన్నాయి అంటున్నావు కదా, ఎంత దూరం నేను రాలేకపోతున్నాను ఆ నీళ్ళు ఇచ్చేయి అంటే ఇప్పటికీ ఏమర్థమైంది దీనికి, ఇప్పటికీ నీళ్ళు అనుకుంటుందా వాక్యం అనుకుంటుందా, ఆయన మాట్లాడుతున్న కడుపులో ఊరేడు బొగ్గేంటి వాక్యం, ఆయన ఇచ్చే వాక్యం ఊరేడు బొగ్గ అంటే అయిపోదా ఇది అయిపోదు. జయశైల్ గారు అందుకే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మహాసముద్రంలోంచి నేను తీసిన ఈ పాఠాలు ఒక గ్లాసు నీళ్లతో సమానం అంటే ఇంకా ఎంత తీయొచ్చు అనమాట వాక్యం నుంచి, నువ్వెంత తీసినా ఎంతమంది తీసినా అవి ఊరితే ఉన్నాయి అయిపోతుంది అనలేదు. అందుకే లేఖనాల్లో ఎన్ని పాఠాలు చెప్పినా ఇంకా పాఠాలు ఉంటూనే ఉంటాయి, అవి ఊరేడు బొగ్గది, జ్ఞానం తెలిసిన వాడి కడుపులో అది ఊరేడు బొగ్గ. ఆయన వాక్యం గురించి మాట్లాడుతున్నాడు, ఆమె ఏమనుకుంది నీళ్ల గురించి అనుకుంది. చూశాను దేవాలయం అనగానే వాళ్ళకి అర్థమైన దాన్ని అర్థం చేసుకున్నారు, వాళ్ళకి తెలిసిన దాన్ని మాట్లాడుతున్నారు, జలములు అనగానే ఆమెకు తెలిసింది మాట్లాడుతుంది. ఇంతేనండి వాక్యంలో వ్రాయబడిన పదాలన్నింటికి అందరూ ఇలాగే అర్థం చేసుకోవడం వలన ఎవరికి తోచిన బోధన వాళ్ళు చేస్తున్నారు, వీటిని ఎలాగ అపార్థం చేసుకున్నారు, దేవుని ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతో సరి చూడకుండా ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో సరిచూచి ఎలాగో అపార్థం చేసుకున్నారో, ఇదిగో దేవుని యందు ప్రభు యందు ఆనందించడం కూడా అలాగే అపార్థం చేసుకున్నారు. ఫిలిప్పి పత్రికలో ఈ మాట వ్రాయబడింది, ఏ మాట, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి ఈ పదాలలో 4వ అధ్యాయ 4వ వచనంలో, ప్రభునందు ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి. ఎలా ఉండాలట క్రైస్తవుడు, ఎలా ఉండాలంటే క్రైస్తవుడు ఆనందంగా ఉండాలి, మరలా చెబుతాను ఎల్లప్పుడూ ఆనందించండి. ఈ వాక్యం క్రైస్తవులకు తెలియదని నేను అనడం లేదు, ఈ వాక్యం తెలియని క్రైస్తవుడు ఎవరు లేరు. చాలామంది ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, దాన్ని పాటిస్తున్నారు, మరి ప్రస్తావిస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎలా ప్రస్తావిస్తున్నారో కొన్ని సందర్భాలు చూద్దాం. వేటిని ఉద్దేశించి వాళ్ళు ఈ మాటలు వాడుకుంటున్నారో కొన్ని సందర్భాలను చూస్తే వాక్యం మరలా అపార్థమైందన్న సంగతి మీకు అర్థమైపోతుంది. ఒక ఆయన మైమరచిపోండి అనే టైటిల్తో బహిరంగ సభలు పెట్టాడు, ఏమవ్వాలట, మైమరచిపోండి, దేవుణ్ణి కూడా మర్చిపోండి. మైమరచిపోండి అంటే ఎందుకు మైమరచిపోమంటున్నాడు,
ఎందుకు మర్చిపోమంటున్నాడు? వెనకనున్నవి మరిచి ముందుకు సాగండి, అది కాదు. సంగీతం అట్ట ప్రాధాన్యత సంతరించుకుందట బైబిల్లో. దేవునికి చేసే ఆరాధనలో సంగీతం ప్రాధాన్యమైనదట. అందుకని 4 రోజులు ఈయన ఏం చేస్తాడు అంటే గాయకుల్ని గాయనీమణులను పిలిపిస్తాడు. ఆ కార్యక్రమం వాక్యం ఉండదండి. మొదటి నుండి చివరి వరకు పాటలు పాటలు పాటలు, సంగీత ప్రియులకు ఆహ్వానం. అది కింద క్యాప్షన్ ఏంటి? మైమరచిపోండి పైన టైటిల్. కింద క్యాప్షన్, వీడి క్యాప్షన్ కూడా వేస్తే మైమరచిపోండి అని టైటిల్, కింద క్యాప్షన్ ఏంటి? సంగీత ప్రియులకు ఆహ్వానం. ఏమండి ఆ కార్యక్రమం అంతా పాటలు పాటలు పాటలు, హోరు హోరు హోరు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే అతను చెప్పిన వాక్యం, చూపించిన వాక్యం ఏంటి తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదురు అంటే ఇప్పుడు ఈయనకి ఏమర్థమైంది? ప్రభువునందు ఆనందించడం అంటే వాళ్ళకున్న సంగీత పిచ్చితో, అంతేనా, వాళ్ళకు ఉన్నటువంటి ఈ పిచ్చిని వదిలించుకోవడమే ప్రభువునందు ఆనందం. ఒకడు సంగీతం పిచ్చి. ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి, ఎవరి చెవిలో చూసినా 2 వైర్లు కనబడుతుంటాయి. ప్లగ్లో పెడితే సరిపోయేది, ఆ వైర్లు 2 తీసుకెళ్ళి. ఏంటి అంటే హెడ్ ఫోన్స్, ఆ ఎఫ్ఎం రేడియో ఒకటి ఉంది, ఇక 2 పని ఉండదు వాళ్ళకి. వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా. అంతే, సంగీత ప్రియులకు సంగీత ప్రపంచం ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తేడా ఉందండి? మనిషికి పిచ్చి ఆ సంగీతాన్ని ఆనందిస్తూ లోకం గడుపుతుంది. లోకంలో ఉన్న పాటలు మిస్ అయ్యాం గనక ఆ మిస్ అయింది పూరించాలి. ఇప్పుడు కవర్ చేయాలి. ఎక్కడ కవర్ చేస్తున్నాం? అవైతే లోక సంబంధమైన పాటలు, ఇవైతే దేవుని సంబంధమైన పాటలు. అసలు దేవుని సంబంధమైన పాటలలో ఏముండాలండి? బోధ ఉండాలి, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఒక పాట పాడితే బోధ ఉండాలి, హెచ్చరిక ఉండాలి. ఒక పాఠం రావాలి, పాట ఒక పాఠం కావాలి. కానీ వీళ్ళు ఆ పాటలలోని పాఠాన్ని ఆలోచించమని కూడా చెప్పడం లేదు. ఏమంటున్నారు? సంగీతంతో మైమరచిపోండి, సంగీతంతో మైమరచిపోండి. ఇలా ఎందుకు చేయాలి? ఇదిగో ఆనందించండి అని దేవుడు చెప్పాడు గనక సంగీతంతో ఆనందిద్దాం. ఇదేనా దాని అర్థం? ప్రభునందు ఆనందించడం అంటే ఇదేనా దాని అర్థం? ఇక మరికొంతమందికి ఎలా అర్థమైందంటే, మరికొంతమందికి సంఘంలో మరి బైబిల్ కింద పెట్టేస్తారు. ఆత్మ వచ్చిందని ఎగిరి 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 గొడవ. మధ్య మధ్యలో ఆయన మైకు ఓ అంటుంటాడు. వీళ్ళు అంతకంటే రెచ్చిపోతుంటారు. అసలు ఏంటిది? అర్థం కాక అన్యులు అందరూ అయమయానికి గురవుతారు. ఏంటిది గొడవ? చదువుకునేవారు హార్ట్ పేషెంట్లు ఉంటే వాళ్ళని వెంటనే చంపేస్తారు. ఎందుకు ఈ గొడవ? ఏంటిది అంటే ఆయన అప్పుడప్పుడు మధ్య మధ్యలో అంటుంటాడు, ఆనందించండి ప్రభువునందు ఆనందించండి అంటాడు. వాళ్ళు ఇంకా ఎగురుతూ ఉంటారు. అంటే ఆత్మ వచ్చిందని చెప్పుకొని గొడవ చేస్తూ ఎగురుతూ, ఇదట ఆనందించడం అట. దేనిలో? ప్రభువునందు ఆనందించడం అంటే ఇదట. ఒకడేమో పాటలతో ఆనందిస్తున్నాడు, ఒకడేమో స్తుతి 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 అని గ్లోరీ 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 అని, మరెక్కడి మధ్యలో శబరాబ ఆటకి అర్థం తెలియదు. స్తుతి అంటే అర్థమైంది, గ్లోరీ అంటే అర్థమైంది, మధ్యలో శబరాబ ఏంటి? దీనికి అర్థం తెలియదు. అయినా అంటుంటాం, వాళ్ళకి తెలియదు మనకి తెలియదు. వాళ్ళు అంటుంటారు, మనం వింటుంటాం. ఏమంటే ఈ గొడవని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? ప్రభునందు ఆనందించటం అంటున్నారు. ప్రభునందు ఆనందించడం. ఇక ఈ 3వ వర్గం ఉంది. ఇది ప్రపంచం అంతా. ఇదిగో 25 నవంబర్ మొదలు పెడతారు. ఏంటి? సెమీ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ ఉన్నట్టుగా క్రికెట్కి. క్రిస్మస్ కూడా ఉంది, క్వార్టర్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, ఫైనల్ క్రిస్మస్. ఇప్పుడు దీనికి కూడా ప్రతి ఒక్కరి రిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆనందించండి ప్రభువునందు ఎల్లప్పుడు ఆనందించండి. అంటే ప్రభువునందు ఆనందించడం అంటే క్రైస్తవులకు ఎలా అర్థమైందో చూసారా? నిజంగా ప్రభువునందు ఆనందించడం అంటే అదేనా? ఆ మాటలకు అర్థం అదేనా?
అసలు దేవుని మాటలు ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టుగా దేవుని మనసులో ఉన్నట్టుగా తిన్నగా అర్థం చేసుకున్నారా ఈరోజు? ఇది అలా అర్థం చేసుకోవడానికి, ఒకవేళ ఆయన మాటలకు ఇదే అర్థమైతే బైబిల్లో ఇలా ఆనందించిన వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి చూపించండి. అపోస్తలులు, మొదటి శతాబ్దం క్రైస్తవులు, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరైనా ఇలాగ ఆనందించారా చెప్పాలి. ప్రభువునందు ఆనందించటం అంటే అర్థం ఏంటి పిల్లరా? అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే చాలామంది కడుక్కుమంటండి. ఎందుకు? బైబిల్లో ఉన్నది చెప్పడం వల్ల మిగతా వాళ్ళు చేసేదంతా తప్పైపోతుంది. ఈరోజు జయశాల గారి మీటింగ్లు ఎక్కడ జరగకుండా చూడాలి. ఇదే ధ్యేయం క్రైస్తవేతరులకి, ఇదే ఇతర సంఘాల వాళ్ళకి. ఎందుకు? ఒకనాడు యూదులు, శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు చేసిన పని కూడా అదే. యేసుక్రీస్తు ఉండకూడదు, ఆ తర్వాత యేసునామాన బోధించేవాళ్ళు ఉండకూడదు. ఏది ఎందుకంత పట్టు? ఇప్పటి వరకు నిజమని తెలుసు, కానీ ఇప్పటి వరకు తాము చేసింది ప్రజల మధ్య తప్పైపోతుంది, తాము పలచనైపోతాము, తాము దొంగలుగా మిగిలిపోవలసి వస్తుంది. చేసింది తప్పు, చెప్పేది తప్పు, ఇది కాదు ఇదేమి. నిజంగా మనస్సు పరివర్తన చెంది నిజంగా తల వంచేవాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉంటారండి. ఎక్కడో 1000కి 1 లేదా 10,000 మందికి ఒక్కడో మంచి సేవకులు ఉంటారు. ఆ రోజు యేసుక్రీస్తుని ఎలా చంపాలనుకున్నారో, ఎలా ఆయన్ని మట్టు పెట్టాలనుకున్నారో, ఈరోజు ఈ నిజాలు ప్రకటిస్తున్నందుకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని కట్టడి చేయాలని చూస్తున్నారండి. జయశాలి గారి మీద కేసులు అక్రమంగా బనాయించేశారు, ఆయన రాకుండా కట్టడి చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని వలన జరిగినదైతే జయశాలి గారిని చంపనైనా చంపొచ్చు, కానీ ఆయన ప్రకటిస్తున్నటువంటి ఈ బోధను మాత్రం ఎవరు సమాధి చేయలేరు. యేసును చంపారు వాళ్ళు, సాధ్యమైంది అది. యేసును చంపారా లేదా? యేసును చంపడం సాధ్యమైంది, కానీ యేసు బోధన ఆపడం వారికి సాధ్యం కాలేదు. అపోస్తలను చంపారు, సాధ్యమైంది వాళ్ళకి, కానీ అపోస్తలు ప్రకటించిన బోధన ఇప్పటి వరకు ఎవరు చంపలేదు. అలాగే ఈరోజు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ గారిని ఆపొచ్చు, చంపొచ్చు, ఆ తర్వాత మమ్మల్ని చంపొచ్చు, ఆ తర్వాత ప్రకటించే మిమ్మల్ని చంపొచ్చు, కానీ ఈ బోధన మాత్రం ప్రపంచం నుంచి ఎవరు ఆపలేరు, తీసేయలేరు. ప్రభునందు ఆనందించటం అంటే అర్థం ఏంటి? ప్రభునందు ఉండడం అంటే ఏంటో అర్థమైతే ఆయన ఎందు ఉండి ఆనందించడం అంటే ఏంటో అర్థమవుతుంది. అందుకే ప్రభునందు ఉండడం ఏంటి, ప్రభునందు ఉండడం అంటే ఎలాగో, ప్రభునందు ఉండడం అన్న పదానికి అర్థం ఏంటి, ఇవి చూద్దాం. ఇవి ఆలోచన చేద్దాం. బైబిల్లో ఎక్కడైనా వీటి గురించి వ్రాయబడిందా ప్రభునందు ఉండడం అంటే? రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారు, ఇక్కడ ఒక మనకు ఒక పదం కనపడింది. ప్రభు నందుండడం అంటే అర్థం చేసుకోవడానికి మనం పరిశోధన సాగిస్తుంటే ఒక వచనం మనకు అర్థమైంది, ఒక వచనం దొరికింది. ఏంటి? క్రీస్తు యేసు నందు ఉన్నవారు, ఆయన యందు ఉన్నవారు. ఆయన యందు ఉండడం అంటే ఏంటో తెలియాలి, క్లియర్గా తెలియాలి. అప్పుడే ఆయన యందు ఆనందించడం ఏంటో తెలుస్తుంది. ఆయన యందు ఉన్నవారు, క్రీస్తు యేసు నందు ఉన్నవారు అన్నాడు. రైట్. ఇక ఈ పదాన్ని ఇలాగే ఉంచి పేతురు గారు రాసిన 1వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అయితే మీరు, పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి జాగ్రత్తగా ఆలోచించాలి. చీకటిలో నుండి అంటే ముందు ఎక్కడ ఉన్నామట మనం? చీకటిలో. చీకటిలో అంటే ఒకప్పుడు థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుక్కోక ముందు చీకటిలో ఉన్నామని కాదు. దేవుడు అంధకారము, చీకటి అనే ఈ పదాలు దేనికి ఉపయోగించాడు బైబిల్లో? పాపానికి. అంధకార సంబంధమైన అధిపతి అంటే చీకటికి అధిపతి అని కాదు, రాత్రి వచ్చే చీకటికి అధిపతి అని కాదు,
పాపం ఇది తెలియక రంజితోకర్ గారు ఒక పుస్తకం రాశాడండి. ఆ పుస్తకంలో ఏం రాశాడు తెలుసండి? చీకటి దేవుడు సృష్టించింది కాదు, దాన్ని దేవుడు కూడా ఏం చేయలేడు, దాని జోలికి పోకండి అని రాశాడు. చీకటిని దేవుడు సృష్టించలేదా? ఎన్ని వచనాలు చూపించమంటారు? ఏమంటే చీకటిని కలుగ చేయవడం చాలా రిఫరెన్స్. ఇప్పుడు ప్రస్తుతం అప్రస్తుతం అంటే అంటే టైం చాలా దగ్గర చూపించడం లేదు. ఏమంటే చీకటి అంటే మనం అనుకునే రాత్రి వచ్చి చీకటి గురించి కాదు ఆయన మాట్లాడేది, పాపం గురించి. ఒకప్పుడు పాపంలో ఉన్నావట, ఇప్పుడు ఎక్కడ పిలుస్తున్నాడట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, వెలుగులోనికి, వెలుగులోనికి. వెలుగంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. మళ్ళీ మనం వెలుగులోనికి వచ్చాం, వెలుగంటే ఏంటో చూద్దాం. యోహాను సువార్త 1:7 నుంచి చదువుదాం. యోహాను సువార్త 1:7 నుంచి. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు యోహాను ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడట. యోహాను వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత చెబుతున్నాడు ఆ వెలుగు ఎవరో చెబుతున్నాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు. ఎవరు? యోహాను వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఎవరి వెలుగు? ఎవరి వెలుగు? యేసుక్రీస్తుని మనం వాటిలో చెప్పే కంటే ఒక మంచి రిఫరెన్స్ చూపించడం మంచిది. ఏమండి మరి మార్క్ సువార్త 3:7 బాగుంటుంది సందర్భం. 3:12 నుంచి చదువుదాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఎవరు? యేసు ప్రభు. దాని గురించి ప్రవక్త చెప్పాడు యెషయా గారు. ఏమని చెప్పాడు చూడండి, జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలలియ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. ప్రవచనం. జెబులూను దేశం, నఫ్తాలి దేశం, యోర్దానుకు అవతల సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలలియు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు అంటే అర్థం ఏంటి? ఆ దేశాలలో సూర్యుడు లేడనే, ఉదయించడనే, పగలు రాదనా? పాపములో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి అని వ్రాయబడిన ప్రవచనం నెరవేరింది అంటున్నాడు. అంటే వాళ్ళు చూసిన గొప్ప వెలుగు ఎవరు? అది క్రీస్తే గొప్ప వెలుగు, యేసుక్రీస్తు గొప్ప వెలుగు. ఆ వెలుగు ఒక అద్భుతమైన రూపంలో ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాడా? ఉన్నాడు. ఒక అద్భుతమైన రూపంలో ఉన్నాడు. ఇప్పుడు వెలుగు మనతో ఉంది. ఇంతకీ ఆ వెలుగుకు ప్రస్తుతం ఉన్న రూపం ఏంటో పేతురు గారు రాసిన మాటలలో చూద్దాం. పేతురు గారు రాసిన 2:19 పేతురు గారు రాసిన 2:19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయములో ఉదయించు వరకు. ఏమండి? తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగించు దీపము. ఇంతకి వెలుగంటే ఏది? దేవుని వాక్యమే వెలుగైతే, ఆ వెలుగు క్రీస్తైతే, వాక్యంలో ఉన్నవాడు ఎవరిలో ఉన్నట్టు? క్రీస్తు నందు ఉన్నవాడు. వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు, వెలుగులోనికి పిలిచాడు. వెలుగెవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఏంటి? వాక్యము. వాక్యం క్రీస్తు అయితే, ఆ వాక్యమే వెలుగైతే, ఆ వెలుగులోనికి మనం వచ్చాము. ఇప్పుడు యోహాను రాసిన పత్రిక చదువుదాం. యోహాను రాసిన 2:22
యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:24. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయండి. వినదేది? వాక్యము. వాక్యం అనగా క్రీస్తును గుర్చిన సువార్త. మీరు మొదటి నుండి దేన్ని వింటిరో దాన్ని మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల, మీరు మొదటి నుండి వినిన ఈ వాక్యం మీలో నిలిచిన ఎడల, మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలుతురు. అంటే క్రీస్తునందు మనం నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే మనలో వాక్యం నిలిచి ఉండడం. మనలో వాక్యం నిలిచి ఉండడం అంటే దేవుని వాక్యము అనగా దేవుని బీజం అని వ్రాయబడింది. వాక్యం అంటే విత్తనమేనా? ఆ విత్తనమును చల్లిన మంచి వాడెవడు? ఆ విత్తనము మంచి విత్తనం విత్తిన వాడెవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు విత్తిన విత్తనము దేవుని వాక్యమైతే, ఆ వాక్యమనే బీజము దేవుని బీజమైతే మనలో నిలిస్తే మనం ఎవరిలో నిలిచినట్లట? దేవుని వాక్యం మనలో నిలిచిందా? మనం క్రీస్తునందు తండ్రినందు నిలిచిన వారు. మనలో వాక్యం నిలవడం అంటే అర్థం ఏంటంటే వాక్యం మనలో నిలవడం అంటే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ ప్రక్కన పడ్డాయి మొదట. ఆ తర్వాత కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. ఇప్పుడు త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు నిలిచాయా పోయాయా? రాతి నేల పడిన విత్తనాలు నిలిచాయా పోయాయా? ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు నిలిచినట్ట పోయినట్ట? మరి వాక్యం నిలవడం అంటే, విత్తనం నిలవడం అంటే మంచి నేలన పడినప్పుడు దానిని విని ఎదిగి ఫలించేవాడే మంచి విత్తనం అన్నది. అంటే మనలో వాక్యం నిలవడం అంటే అర్థం ఏంటి? వాక్యము ప్రకారం ఫలించేవాడే, అంటే దేవుని మాట ప్రకారం బ్రతికేవాడే క్రీస్తునందున్నవాడు. దేవుని మాట ప్రకారం బ్రతికేవాడే క్రీస్తునందున్నవాడు, ప్రభువునందు ఉన్నవాడు. ఇక 3 చూద్దాం. 3 అదే యోహాను పత్రిక 3:24. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. చూసారా? అంటే దేవుని వాక్యాన్ని పాటించేవాడు దేవుని యందు ఉన్నవాడు తప్ప సంఘంలోనికి వచ్చిన ప్రతివాడు దేవుని యందు ఉన్నవాడా? సభలలోనికి వచ్చే ప్రతివాడు దేవుని యందు ఉన్నవాడా? ఇప్పుడు మీరు చెప్పాలి. మరి ప్రభువునందు ఆనందించండి అని సభకు వచ్చిన ప్రతి ఒక్కరి చేత పాటలు పాడిస్తూ ఇది ప్రభువు నందుండి ఆనందించడం అవుతుందా? అసలు ఉన్నవాళ్ళు ప్రభువు నందు ఉన్నవాళ్ళ? సంఘంలో పాటలు పాడుతూ కేకలు వేస్తూ గంతులు వేస్తూ కింద బైబిల్ పెట్టి బైబిల్ కూడా దొక్కేస్తుంటారు. ఏమండి, స్త్రీలు బట్టలు ఊడిపోతుంది చూడరు, పురుషులు ఏమవుతున్నారు చూడరు, ఎగిరి 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 పురుషులు స్త్రీల వైపుకి, స్త్రీలు పురుషుల వైపుకి, వాళ్ళ కాళ్ళ క్రింద బైబిల్ దొక్కేయటం ఎంత దారుణమైన పరిస్థితి. ఏమండి, పరిశుద్ధాత్మ పేరు మరల దానికి. దేనిలో అలా ఆనందిస్తున్నారటండి? పరిశుద్ధాత్మ ఎందు ఆనందిస్తున్నావు, ప్రభునందు ఆనందిస్తున్నావు అంటారు. పరిశుద్ధాత్మ బైబిల్ దొక్కేయమని చెప్తున్నాడా? ప్రభు బైబిల్ దొక్కేయమని చెబుతున్నాడు. చెప్పండి, ప్రతి నీచ కార్యం ప్రతి అల్లరి ఎక్కడుందో తెలుసా? ఈరోజు దేవుడి పేరిట జరుగుతుందండి అల్లరి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడా? ఆ అల్లరి ప్రభునందు ఆనందించడం అవుతుందా? ప్రభువునందున్నవాడు ఆనందిస్తాడు. ప్రభువునందు ఉన్నవాడు ఎవరు? ఆజ్ఞలను గైకోనువాడే ప్రభువునందు ఉన్నవాడే తప్ప సంఘంలోకి వచ్చిన ప్రతివాడు ప్రభువునందు ఉన్నవాడు కాదు. బాప్తిజము పొందిన ప్రతివాడు ప్రభువునందు ఉన్నవాడు కాడు. ప్రభువునందు ఉన్నవాడు ఆజ్ఞలను గైకొంటాడు. అలా ఎవరు ఆజ్ఞలు గైకొంటున్నారో, ఎవరు ఆనందిస్తున్నారో, ఎవరు ఆనందించాలో దేవుడు ఏం చెప్పాడో జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 10 లూకా సువార్త 20:21 జాగ్రత్తగా మీరు వినాలి. లూకా సువార్త 10:21. యేసుప్రభు మీకు తెలుసు తన శిష్యులను ఇశ్రాయేల్ వీధులలోనికి సువార్త కోసం పంపాడు. దయ్యముల మీద అధికారం ఇచ్చి పంపాడు. ఆ తర్వాత రోగములు బాగు చేసే అధికారం వారికి ఇచ్చి పంపాడు.
ఆనందంగా వెళ్ళారు ఆ 70 మంది. మొదట 70 మంది శిష్యులు వెళ్ళారు మీకు తెలుసు కదా. తిరిగి వచ్చారు, వాళ్ళకి ఎప్పుడూ లేని శక్తి వచ్చేసింది. వీళ్ళు ఒక ఆజ్ఞ, ఒక మాట ఆజ్ఞాపిస్తే దయ్యం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఆనందంగా వచ్చారు. వచ్చి, ప్రభువా, నీ నామమును మేము ఆజ్ఞాపిస్తుంటే దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి. ఆనందంగా వచ్చి చెప్పారండి. అప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడు తెలుసండి? దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. ప్రభువునందుండి మనకు కలిగే సంతోషం ఏంటో తెలుసా? పరలోకమందు పేర్లు రాసుకున్నామన్న సంతోషమే ప్రభువునందుండి మనకు కలిగే సంతోషం. కానీ మన వాళ్ళకి తెలియక 25 నుంచి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు మేము ప్రభువునందుండి పండగ చేసుకుంటున్నాం. ప్రభువునందున్నాం కదా, పండగ చేసుకుంటున్నాం. అంటే ప్రభువునందుంటే పండగ చేసుకుని ఆనందించాలని బైబిల్లో ఉందా? మీరు చెప్పాలి, న్యాయం చెప్పాలి. ప్రభువునందున్నామంటే ఆయన ఆజ్ఞలు కై కొనుట్టు, ఆ తర్వాత ఏం చేయాలి? వండుకు, తిను, కొత్త బట్టలు కట్టుకో, ఏమైనా చేయి. అంటే ప్రభువునందుంటే ఏమైనా చేయొచ్చా, ఆనందించవచ్చా? అలా అనుకుంటే ప్రభువునందుంటే ఇంకా చాలా చేయొచ్చు. మరి ఆనందించడం అంటే చేస్తే చేసేవు, కానీ ప్రభువునందుండి చేయంటే ఎలా ఉంటుందండి? దేవుడు ఏ విషయంలో సంతోషించమన్నాడు అది కూడా చూడాలి. పండగ చేసుకునే సంతోషించమన్నాడా చెప్పండి? ఈరోజు వరాలు ఉన్నాయని, స్వస్థతలు ఉన్నాయని, దయ్యాలు వెళ్ళగొడుతున్నామని, భాషలు ఉన్నాయని, స్తుతులని ఇష్టానుసారంగా చేస్తూ ప్రభువునందు ఆనందిస్తున్నాం అంటున్నారు. కానీ యేసు ప్రభువు అన్నాడు, వీళ్ళకి వరం ఇచ్చాడు, ఇచ్చాడు, ఇచ్చి దయ్యాలు వెళ్ళగొట్టమన్నాడు. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు ఆనందంగా వచ్చి దయ్యములు మాకు వెళ్ళిపోతున్నాయి ప్రభు అంటే దానికి ఆనందించవలసిన అవసరత లేదు. దానికి కాదు, మీ పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయని ఆనందించాలో తెలుసా? పరలోకమందు మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని ఆనందించండి. అంటే ప్రభువులో మనకు దొరికే ఆనందం ఏంటో తెలుసా? అంటే ప్రభువులో మనకు దొరికే ఆనందం, మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి, అదొకటి చాలా. మంచి వార్త ఎముకలకు పుష్టినిచ్చును అన్నాడు. అవునా? మంచి వార్త ఎముకలకు పుష్టినిచ్చును. నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉందన్న మాట మీ మాట మీ ఎముకలకు పుష్టినివ్వడం లేదా? మీ హృదయానికి సంతోషం ఇవ్వడం లేదా? అంటే ఆనందించడం ఎందులోనో ఆలోచించాలి మనం, అలవాటు చేసుకోవాలి. దేవునిలో ఆనందించడం అలవాటు చేసుకో. ఒకడికి మందులో ఆనందం ఉంటుంది, ఒకడికి సంగీతంలో ఆనందం ఉంటుంది, ఒకడికి టీవీ చూడడంలో ఆనందం ఉంటుంది, ఒకడికి నాణ్యాలు సేకరించడం ఆనందం, వాడికి ఒకడికి పిచ్చి పిచ్చి పనులను ఎక్కడెక్కడికో తిరగడం ఆనందం. ఎవడి ఆనందం వాడిదండి అంటారు. కానీ క్రైస్తవుడి ఆనందం ఏంటో తెలుసా? తినడం ఆనందం కాదు క్రైస్తవుడికి, త్రాగడం ఆనందం కాదు క్రైస్తవుడికి, పాటలు పాడడం సంగీతం ఆనందం కాదు క్రైస్తవుడికి, గెంతటం ఆనందం కాదు క్రైస్తవుడికి. క్రైస్తవుడికి ఉన్న ఆనందం ఏంటో తెలుసా? అంటే జీవగ్రంథమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని ఆనందించండి. ఇక 21లో యేసు ప్రభు కూడా ఆనందిస్తున్నాడు చూడండి. మహానుభావుడు ఆనందించాడని వ్రాయబడిన ఒకే ఒక సందర్భం అండి. ఆయన సంతోషపడ్డాడని 1-2 సందర్భాలు తప్ప ఎక్కడ రాయబడలేదండి. ఆయన ఆ గడియలో చూడండి పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి. ఎందుకు ఆనందించాడట? బహుగా ఆనందించాడంటే ఇప్పుడు గ్లోరీ గ్లోరీ అని యేసు ప్రభు ఎగిరాడా? అదే దాని అర్థం. లేదా పాట పాడాడా? ఉన్నాయా అక్కడ? షబా రబా కబా రబ కబా అని అన్నాడా? లేదండి. పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి తండ్రి, ఆకాశముకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. దేవుని మహాజ్ఞాన సంగతులు బయలుపరచబడినందుకు, అది తన పిల్లలకు బయలుపరచబడినందుకు సంతోషిస్తున్నాడు. చూశారండి, ఇదేం ఆనందం అండి? జ్ఞానం బయలుపరచబడితే ఆనందిస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు దేనికి ఆనందించాలి? లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మరుగు చేయబడిన సంగతులు బయలుపరచబడ్డాయని ఆనందించాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు మాట్లాడుతూ మీ సంతోషమే మా సంతోషం రాక, తన బిడ్డ కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతుంటే తల్లి తినకపోయినా పర్వాలేదు, ప్రశాంతంగా నిద్రపోతున్న తన బిడ్డను చూసి కడుపు నిండినంతగా ఊపిరి పీల్చుకుంటుంది. అవునా? ఆనందం అనేది రకరకాలుగా ఉంటుందండి. తృప్తి అంటారు దీన్ని,
ఆనందం అంటే తింటే వచ్చేదేనా ఆనందం? మానసిక తృప్తి కూడా ఆనందం కదా. తన పిల్లలకు పరలోకపు సంగతులు బయలుపరచబడ్డాయి, ఆ శాస్త్రులకి మూయబడ్డాయి. వాళ్లకు మూయబడ్డాయండి శాస్త్రులు, పరిశీలులు, వాళ్ళందరికీ గొప్ప వాళ్ళందరికీ మరుగు చేయబడ్డాయి. అందుకే వాళ్ళకి ఉపమానాలు చెప్పి వదిలేసాడు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కానీ శిష్యులకు మాత్రం ఇంటి దగ్గరికి రాగానే ఒక్కొక్క ఉపమానం చక్కగా వివరించి మీకు బయలుపరచబడ్డాయి, మీకు అనుగ్రహించబడ్డాయి. అంటే క్రైస్తవుడిగా మనం ఆనందించే క్షణాలు ఏంటో తెలుసా? దేవుని వాక్యం అర్థమవుతున్నప్పుడు మనలో వచ్చే ఆనందం. అంటే జయశాలి గారు ఓపెన్ చేస్తున్న పాఠాలు చూస్తే ఎంత ఆనందం వేస్తుందో తెలుసా అండి? వాక్యంలో ఒక క్రొత్త సంగతి తెలిస్తే ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అండి? ఇది ఆనందం కదా. భోజనం చేసినా రాదండి ఆనందం, పరలోకపు ఆహారం తింటే వచ్చే ఆనందం. ఇది ఆనందం కదా. ఆనందించండి ప్రభువునందు ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే దేవుని వాక్యములు, మహాజ్ఞాన సంగతులు బయలుపరచబడుతుంటే, మనకు ఓపెన్ అవుతుంటే. ఎప్పుడో పరలోకంలో సంగతులు 2000 సంవత్సరాల క్రితం అన్నీ ఓపెన్ చేశాడు, కానీ ఆ పరలోక సంగతులు మనకు తెలుస్తుంటే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. సంఘాల నుంచి వచ్చి సెమినార్లలో పాఠాలు విని అలా ఆనందించి తరించిపోయే వాళ్ళని మీరు చూడాలి అనుకుంటే రండి జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు రండి. ప్రతి సంవత్సరం జనవరిలో 9 నుంచి 17 వరకు మొదవలసలు జరుగుతున్నాయండి. మీకు తెలియని మహాసంగతులు బయలుపరచబడుతుంటే, అర్థమవుతుంటే, బయటికి వస్తుంటే, మీకు తెలుస్తుంటే ఆ ఆనందం వర్ణనాతీతం అండి. పంచభక్ష పరమాన్నాలతో ఆ భోజనం పెట్టిన మనకు అంత ఆనందం దొరకదు. వాక్యంలో ఆనందించడం అంటారండి దీన్ని. జీవగ్రంథంలో పేర్లు రాయబడితే ఆనందించాడు, వాక్యము బయలుపరచబడినందుకు ఆనందించాడు. ఇకపోతే మత్తయి సువార్త, క్రైస్తవుడి ఆనందాలు ఎక్కడనే చూడండి. ఎక్కడ వెతుక్కోవాలి ఆనందాలు? తిండిలో, పండుగలో కాదండి ఆనందాలు వెతుక్కోవాల్సింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇది ఎక్కడ సంతోషం అండి బాబు? నా నిమిత్తము జనులు మిమ్మును, నా నిమిత్తము మీరు చేసే తప్పుడు పనులు కాదు. మనం ఏ టైప్ అంటే తప్పు చేసేసి దొరికిపోయిన తర్వాత ఏమైనా అంటే పౌలు కూడా పడ్డాడులే. పౌల్ని ఇలాగా తప్పు చేసి దొరికిపోయి మాటలు పడ్డా? అపోస్తులైన పేతురు పడ్డాడులే అంటారా? వద్దండి. ఎవడును తప్పు నేరం చేసిన వాడికి శిక్ష అనుభవింప తగదు మనలో. యేసుక్రీస్తు నిమిత్తం అంటే వాక్యం కోసం, దేవుడి కోసం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అంటే కొట్టాలి. హింస అంటే మాటలతో హింస, దెబ్బలతో హింస, శ్రమలతో హింస, శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా హింస. మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, అంటే మీరు తప్పు చేసిండకూడదు, చేయకుండా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మన కళ్ళెర్రగైపోతాయి. నేనేమైనా నేరం చేశానే అడగండి, ఏ తప్పు చేయనప్పుడు అంటే నేను పడనండి. క్రైస్తవులు మనమే అంటుంటాం, ఏమంటే తప్పు చేసినప్పుడు నన్ను అనండి ఒప్పుకుంటాను, కానీ తప్పు చేయనప్పుడు అంటున్నాడండి ఎలాగండి సహించడం? ఇది లోక నీతి. తప్పు చేయకపోయినా సహించాలి. ఇది ఎవరి నీతి? దేవుని నీతి, క్రైస్తవుడి నీతి. కానీ ఎందుకో మనం ఇవ్వడటం లేదు అందులో. నేను నేరం చేయకుండా అన్నాడండి, నేరం చేస్తే నేను ఊరుకుంటాను, కానీ నేను ఏ తప్పు చేయకుండా అంటున్నాడండి. అమ్మాయి ఇప్పుడు ఆ వాక్యం మర్చిపోయావా? అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు బాధపడద్దు, ఏడవద్దు, కన్నీళ్ళు కట్టద్దు, ఆనందించండి. అంటే దేవుడి కోసం శ్రమ పడడం, నింద పడడం, చెడ్డ మాటలు, అవమానాలు భరించడం ఆనందమా? ఆనందమా? అందులో ఆనందం ఉందా? ఉంది, ఆనందించండి. ప్రభునందు ఆనందించడం అంటే ఇదేనండి. ప్రభునందు ఆనందించడం అంటే ఇదే. ఆయన కోసం బాధలు పడడం, ఆయన కోసం బాధపడే ఛాన్స్ అందరికీ రాదండి. ఆయన కోసం అవమానాలు పొందే ఛాన్స్ అందరికీ రాదు. ఆయన కోసం నిందలు పడే ఛాన్స్ అందరికీ రాదు. మనం అదృష్టవంతులం. ఆనందించండి. ఆయన కోసం నిందపడే అవకాశం మాకు వచ్చింది అంటే మేము పాత్రలం.
నేను అనడం లేదండి కొత్తగా. ఒకప్పుడు పేతురు యాకోబు యోహాన్లు కూడా ఆనందించారు, యేసు చెప్పినట్టుగా ఆనందించారు. చూడండి అపొస్తల కార్యాలు ఐదవ అధ్యాయం, అపొస్తల కార్యాలు ఐదవ అధ్యాయం 40వ వచనం నుంచి. అపొస్తల కార్యాలు ఐదవ అధ్యాయం 40వ వచనం నుంచి వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి కొట్టించి, మీరు యేసు నామమున బోధింపకూడదని ఆజ్ఞాపించి, కొట్టించి ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. అక్కడ చేసిన నేరం ఏంటండి? శృంగారమును దేవాలయములో పుట్టుకతో కుంటివాడైన వాడిని స్వస్థపరిచి లేచి నిలబెట్టి ఇంత మహాకార్యక్రమం ఎవరి వలన జరిగిందో తెలుసా? మీరు చంపారే, ఆ యేసు వలనే జరిగింది అని యేసుని గురించి సువార్త ప్రకటించగానే జనాలలో కలవరం మొదలై వీళ్ళని పట్టుకుని వెళ్ళిపోయారు అధికారుల దగ్గరికి. వాళ్ళు చేసిన నేరం ఏంటి? యేసు నామమును బోధించడం. యేసు నామాన బోధించినందుకు ఏం చేశారు? వారిని కొట్టించారు. మనమేమంటాం చెప్పండి? ఆయన అక్కడ కొట్టారు తెలుసా అనగానే అబ్బాయి ఆయన ఎందుకు మరి ప్రసంగికుడు, ఆయన విలవద్దులేండి అంటారు. అంతేనా? ఆయన బిడి సుందర గారిని అక్కడ సభలు ఆపేశారుగా, అబ్బో ఆయన అంటే అంత వివాదాస్పదం అండి, ఆయన మనం పిలవద్దు. నీకు ఏమర్థమైంది జ్ఞానం? యేసు నామమున వివాదాలు వస్తాయి, యేసు నామమును ధరించిన వాడికి కష్టాలు వస్తాయి, యేసు నామమును ధరించిన వాడికి కొట్టేస్తారు. కొట్టేశాడు తనులు తిన్నాడు కనుక ఏ జ్ఞానం లేనివాడా, మంచివాడు కాడా? ఇది ఇక్కడ క్రైస్తవులు ఏమర్థం చేసుకుంటున్నారండి బైబిల్ని? ఏమంటున్నాడు చూడండి, ఆయన నామమున వాళ్ళని కొట్టారట, యేసు నామమును మీరు బోధించకూడదని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. 41, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు. ప్రభువులు మనకు దొరికి ఆనందం చూసారా? ఆయన నామము నిమిత్తము పాత్రులం అంటున్నారు చూడండి. ఆయన నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులం అంటే ఆయన నామం కొరకు అవమానం పొందటం అందరికీ రాదా? ఛాన్స్ అందరికీ రాదా? రాదు. దానికి పాత్రుడు అవ్వాలి నువ్వు. ఆయన కోసం అవమానం పొందడానికి పాత్రుడు అవ్వాలి. ఆ ఛాన్స్ మాకు వచ్చింది అని వాళ్ళు సంతోషపడుతున్నారండి. అది క్రీస్తునందుంటే మనం పొందవలసిన ఆనందం, మనకు దక్కే ఆనందం, శిష్యులకు దక్కిన ఆనందం. చూసారా ఎన్ని రకాల ఆనందాలు? ఆనందం కాదండి, అది ఆనందమే. అర్థమైన వాడికి అది ఆనందమే, అర్థం కాని వాడికి అయ్యో అవమానింపబడ్డాను, అయ్యో నిందల పాలయ్యాను, అయ్యో అవమానింపబడ్డాను, అయ్యో హింస పొందాను, ఇలా బాధపడుతుంటావేంటి? అది ఆనందం నీకు అర్థమైతే. ఆ స్టేజ్లోనికి వెళ్ళాలి, అది పరిపూర్ణమైన స్థితి అంటారు, సూపర్ థియరీ అంటారు దాన్ని. అలా ఆనందించారు వాళ్ళు. ఇకపోతే ఫిలిప్పి పత్రికకు రాస్తూ వారిని ఎందుకు పర్టికులర్గా మాట అన్నాడో సందర్భం చూస్తే మరొక ఆనందం, మనం పొందే ఆనందం మనకు అర్థమవుతుంది. చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఈ మాట 4వ వచనం నుంచి చెబుతున్నాడు అంటే పై సందర్భానికి ఏమైనా సంబంధం కలిగి ఉందా అని ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా వాక్యాలు విడివిడిగా తీసుకోవడం అలవాటు మనకి. ఏ వాక్యమైనా సందర్భంతో కనెక్ట్ అయి ఉంటుంది, మీరు మర్చిపోకూడదు. మనకేం అలవాటు? ఏ వాక్యం అవసరమైతే ఆ వాక్యాన్ని సపరేట్గా ముక్కలాగుకుంటాం బయటికి, అర్థం తెలియదు. సందర్భానుసారంగా ఆలోచించాలి. మధ్యలో ఎందుకంటాడు? పైగా మనకున్న ఒక దురలవాటు ఉంది. ఏంటది? రోజుకు 10 వచనాలు. అబ్బా చాలా గొప్పవాడివి. ఎంత చదువుకుంటారండి రోజుకి? 10 వచనాలు. ఈ రాత్రి 10 వచనాలు చదువుతావు, నెక్స్ట్ డే 11 నుంచి మొదలు పెడతావు. ఈ 11వ వచనం 10వ వచనంతో కనెక్షన్ అయి ఉంటుంది. నువ్వు ఆ 10వ వచనం చదవు, మళ్ళీ 11వ వచనం నుంచి చదువుతావు. కొంతమందికి ఒక అలవాటు అధ్యాయం చదవటం. అధ్యాయం ముగిసిన తర్వాత మరో అధ్యాయానికి వెళతాం. రోమ 12కి వచ్చేసరికి కాబట్టి పరిశుద్ధమును. కాబట్టి ఏంటి? 12వ అధ్యాయం నుంచి స్టార్టింగ్ ఏముంటుందండి?
కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా. కాబట్టి అన్నాడంటే, కాబట్టి అనే ఈ పదాన్ని ఒక కంక్లూషన్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు తెలుసా. కాబట్టి అంటే ముందేదో చెప్తున్నాడు, ముందేదో చెబుతున్నాడు దానికి కంటిన్యూషన్ కాబట్టి ఇలా చేయి అంటున్నాడు. అంటే ఈ కాబట్టి అని ఎందుకు చెప్తున్నాడు అర్థం కావాలంటే పైది నీకు అర్థం కావాలి. దాన్ని వదిలేసి కాబట్టి సహోదరులారా, కాబట్టి పరిశుద్ధమును, కాబట్టి అని చదవకూడదు, అర్థం లేని మాట. పైన దానికి సందర్భానికి కనెక్షన్ అయి ఉంటుంది వాక్యం. ఇక్కడ కూడా ఆనంది ఎల్లప్పుడూ చెప్పుదును, ఆనందించండి ప్రభువునందు ఆనందించండి అని ఎందుకు అన్నాడు అని చూడగలిగితే, నాలుగవ అధ్యాయం మొదటి నుంచి అంటే కాస్త ముందుకు వెళ్ళే సందర్భం ఏంటో చూద్దాం. కావున ఏంటి కావున? గనుక జాగ్రత్తగా సందర్భం అంతా అర్థం కావాలి. చదవండి. మనసులో పెట్టుకొని నేను మాట చెబుతున్నాను. నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరలై ఉండండి. రెండవ వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యవదియను సుంటుకేనును బతిమాలు కొనుచున్నాను. అక్కడ విషయం ఏంటంటే, ఫిలిప్పి పట్టణంలో ఒకరి కంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది తెలుసా. అందుకే ఆ పత్రిక అంతా చదువుతుంటే సహోదరులు ఐక్యంగా ఉండడం ఎంత అవసరమో, ఒకరి భారాలు ఒకడు మోయడం ఎంత అవసరమో, ఒకరికంటే ఒకడు ఘనముగా ఎంచుకోవడం ఎంత అవసరమో, ప్రభు యొక్క నియమం ఏమిటో ఆ ఫిలిప్పి పత్రిక అంతా చెబుతూ ఉంటాడు. ఆ ఫిలిప్పి పత్రికలో ముఖ్య ఉద్దేశం సహోదరుల మధ్య ఐక్యత గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఇంతకీ ఐక్యత లేనివారు ఎవరు అంటే ఇద్దరు నాయకులు బయలుదేరారు. ఎవరు వాళ్ళు? రెండవ జన్మలు చెప్తున్నారు. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యవదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అంటే వీళ్ళిద్దరు వేరు వేరు అభిప్రాయాలతో రెండు బ్యాచీలు చేశారు. ఇప్పుడు ఏపీ ఎన్జిఓలు ఉన్నారు కదా, అది ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళు ఫినిష్. ప్రారంభంలో టీఆర్ఎస్లో ఆయన ఎవరు ఉండేవారు అండి, చంద్రశేఖరరావుతో పాటు ఇంకో ఆయన ఉండేవారు. కేకే కదండి, కేకే కాంగ్రెస్ కదా. ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు తెల్ల చుట్టూ ఉండే నరేంద్ర, నరేంద్ర. వీళ్ళిద్దరికి వాడలేదు ఎందుకంటే నాయకత్వం, నాయకత్వం కేసీఆర్ నాయకుడు ఉండాలా, నేను నాయకుడు ఉండాలి, తల్లి తెలంగాణ అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాగ ఒక పార్టీలోనే ఎలాగ చీలికలు వస్తాయో, ఒకే సంఘంలో ఎలా చీలికలు వస్తాయో, క్రైస్తవ సంఘంలో కూడా అభిప్రాయ భేదాలు, అది కూడా నాయకత్వం కోరిక, నాయకత్వం వహించాలని. వీళ్ళిద్దరికీ ఏకాభిప్రాయం లేదట, అందుకనే ఈ పత్రిక రాయవలసిన అవసరం వచ్చింది. మొత్తం చెప్పి ఏమంటున్నాడు తెలుసా, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి. ఏదో లాభం ఆశించారు కదా, ఏదో లాభం కోరుకుంటున్నారు కదా, ఏదో ఆశించారు కదా, డబ్బు వస్తుందని, నాయకత్వం ఉందని. నేను సమస్తం వదులుకున్నాను, అది పై అధ్యాయంలో చెబుతున్నాడు. నేను క్రీస్తు నిమిత్తం సమస్తం పెంటగా ఎంచుకొనుచున్నాను, నన్ను చూడండి. కనుక మీకు ఏం చెప్తున్నానంటే, కనుక మీకు ఏం చెబుతున్నానంటే, మీరు ఏక అభిప్రాయం కలిగి ఉండండి. ఆ తర్వాత, ఆ తర్వాత మూడవ వచనం చూడండి. అవును అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంత్తోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయుడని నిన్ను వేడుకొనుచున్నాను. ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నారు. మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆస్తుల కోసమా, పదవుల కోసమా? మీ పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథమందు. ఆస్తులు పోయినా, ఇక్కడ అధికారాలు లేకపోయినా, మీరు కష్టపడినా, మీ అందరూ ఆనందించవలసిన ఒక విషయం ఉంది, అదేంట తెలుసా? దేవుని పనిలో సహకారులుగా ఉండేవారి పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథంలో. మీరు అన్నీ కోల్పోయారు, నేను ఆస్తిని కోల్పోయాను, అలాగే మీరు కోల్పోవాలి. ఇవన్నీ కోల్పోయినా మనకు నిలిచేదేంటి, మిగిలేదేంటి? ఇదిగో సహకారి స్త్రీలు, వాళ్ళు క్లెమెంతతోనూ ఇతర సహకారులతోనూ నాతో కూడా దేవుని పనిలో పాలివారై ఉన్నారు. గనుక ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? సహకారి అంటే తమ ఆస్తులను కూడా అమ్మిచ్చినారండి మొదటి సంఘం వాళ్ళు. తమ ఆస్తులు ఇచ్చేశారు, ఇండ్లు అమ్మారు, భూములు అమ్మారు, తమ చర స్థిరాస్తులు, పొలాలు అమ్మేశారు, అన్నీ అమ్మేశారు, సహకారులుగా నిలిచారు. ఆయన మాట ఏంటో తెలుసా? ఈ భూమి మీద
పొలాలు, స్థలాలు, ఇండ్లు, చరాస్తులు, స్థిరాస్తులు ఇవన్నీ మీరు పోగొట్టుకున్నారని అనుకుంటున్నారు కదా, ఆనందం వీటిలో లేదు. ఇవన్నీ అన్ని సహకారులుగా ఉన్నారే, ఈ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. కనుక ఈ భూమి మీద కష్టాలు అనుభవించిన మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి కనుక ఆయనకు ఆయన పనిలో సహకారులుగా, ఆయన పనిలో మీరు సాగిపోవడంలో ఎల్లప్పుడూ ఆనందించండి. అది ఆయన మాట. మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి కనుక ఎల్లప్పుడూ సహకారులుగా ఉండటంలో ఆనందించండి. ఎల్లప్పుడూ మీ ఆస్తిని కోల్పోవడంలో ఆనందించండి. కష్టాలు వచ్చినా ప్రభువునందు ఎందుకు ఇంత అంత చెప్తున్నాడు? మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని. కనుక ఎప్పుడు చూసినా మమ్మల్నే సహకారం అడుగుతారండి, ఎన్ని మీటింగ్లకు ఇచ్చినా మమ్మల్ని అడుగుతారండి అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఆనందించండి అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ మీ ఆస్తిని ఇస్తూనే ఉండాలి, మీ డబ్బును ఎప్పుడు ఖర్చు పెడుతూనే ఉండాలి. ఎందుకు పెట్టాలి? ఏంటి అంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది. చాలామంది మీకు దేవుడు ఆశీర్వాదం వస్తుందనే కానీ చర్చికి ఇటుకలు ఇచ్చేస్తారు, మీకు దేవుని ఆశీర్వాదం ఉందన కానీ కిటికీలు ఇచ్చేస్తాం, తలుపులు ఇచ్చేస్తాం, సిమెంట్ ఇచ్చేస్తాం, రాడ్ ఇచ్చేస్తాం. అలా కాకుండా, అలా కాదు. మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. మీటింగ్ డబ్బులు ఏంటంటే ఒక 10 రూపాయలు లేదంటే ఒక 100 రూపాయలు, మహా అయితే ఒక 500. దేవుని వాక్యమును గుర్చిన సభలు అనగానే అస్సలు చేతులు రావు, కానీ చర్చిలో కుర్చీలు అనగానే మొత్తం నేనేస్తాను. ఎందుకు మనం పేరు రాసుకోవచ్చు, కానీ సువార్తకి ఇస్తే పేరు చర్చి కుర్చీలో రాస్తాడు, చర్చిలో రాస్తాడు. జీవగ్రంథం ఆ జీవగ్రంథంలో అది ఎవరికి కనపడుతుంది? మా ఊరులకు కనపడుతుంది, మా అమ్మలకు కనపడుతుంది, మా బంధువులకు కనపడుతుంది. ఇప్పుడు మా అమ్మలకి మా బంధువులకి మా చుట్టాలకి అందరికి కనపడాలంటే కుర్చీల మీద రాయాలి, ఫ్యాన్ల మీద రాయాలి, కిటికీల మీద రాయాలి, తర్వాత ఎదురుగా ఉన్న శిలా ఫలకం మీద ఉండాలి. కనుక దేనికి ఇస్తాం మనం? సువార్త పనిలో సహకారులుగా ఉంటే మీ జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడతాయి. పేర్లు వ్రాయబడ్డాయని సంతోషించండి. అంటే ఈ సంతోషం ఎప్పుడు కలుగుతుంది? సహకారులుగా మనం దేవుని కోసం ప్రతిసారి కోల్పోయినప్పుడల్లా ఎల్లప్పుడూ కోల్పోండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మధ్యలో ఆపేశామనుకో, ఆ జీవగ్రంథంలో పేరు తుడుకు పెట్టే అవకాశం కూడా ప్రస్తుతానికి రాశాడు ఉంటుంది, కానీ దేవుని పనిలో ఆగిపోయావనుకో మరి ఏమీ రావడం లేదు. కాలేజీలో నువ్వు రిజిస్టర్ అయ్యావు, అటెండెన్స్ రోజు రావాలా వద్దా? ఒక 3 నెలలు రాలేదనుకో తీసేస్తారు, తెలుసు అయిపోయింది. దేవుని పనిలో లేకపోతే ఆయన ఉంచాలండి జీవితాంతం. యేసుక్రీస్తు వచ్చే కాలానికి జీవగ్రంథం అని మరి ఒక గ్రంథము తెరవబడేను, అప్పటి వరకు నీ పేరు అందులో ఉండాలా? ఉండాలి. ఉండాలంటే ప్రతి క్షణము ప్రతిసారి నువ్వే దేవుని పనిలో నీ పేరు నమోదు అవ్వాలి. అక్కడ జీవగ్రంథంలో ఎల్లప్పుడూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండాలి. మళ్ళీ పడిందా జీవగ్రంథం? పడింది. ఎందుకు? సహకారిగా మళ్ళీ ఈ కార్యక్రమానికి కూడా ఆయనే ఉన్నాడు. మళ్ళీ 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 మనమేమనుకుంటాం, పాంప్లెట్లో పేరే లేదేంటి, 500 తీసుకున్నావుగా, 500 తీసుకున్నావు, 500 ఇచ్చి ఏమి అడుగుతారండి? నంద్యాల దగ్గర వెలుగుడన ప్రాంతానికి వెళ్ళామండి, 100 రూపాయలు ఇచ్చాడట మీటింగ్కి, నా ఫోటో ఏదని గొడవడుతున్నారట. ఆ పోస్టర్ ఎలా ఉందో తెలుసండి? పోస్టర్ చుట్టూ చిన్న పావుల బిళ్ళలు రౌండ్లు చుట్టూ ఉన్నాయి. దూరం నుంచి చూస్తే అర్థం కాలేదు, ఇదేం డిజైన్, రౌండ్గా పావుల బిళ్ళలా ఉన్నాయని. దగ్గరికి వెళ్ళి చూస్తే 100 ఫోటోలు ఉన్నాయండి ఆ రౌండ్లలో. ఏంటండి పోస్టర్ అని అడిగితే వాళ్ళందరూ 100, 200, 300, 100, 200, 300 డబ్బులు ఇచ్చిన వాళ్ళట. 200 ఇచ్చి ఏం కావాలట? ఇప్పుడు పేరు పోస్టర్లో ఉండాలా జీవగ్రంథంలో ఉండాలా? మీ పేర్లు జీవగ్రంథం అందున్నవని వ్రాయబడి ఉన్నవని ఆనందించండి. ఇప్పుడు చెప్పండి, ప్రభువులో ఉండడం అంటే వాక్యము మీలో ఫలించడం. అది వాక్యం మనలో నిలిచి ఉంటే మనము దేవుని అందు వాక్యమందు నిలిచి ఉన్నవారు. అలా వాక్యమును నిలిచి ఉన్నవాడు వెతుక్కునే ఆనందాలు ఏంటో తెలుసా? పండుగల్లో ఆనందం వెతుక్కోడు, సంగీతంలో ఆనందం వెతుక్కోడు, ఈ భూ సంబంధమైన వేటిలోనూ ఆనందం అతనికి ఉండదు. మరి ఎందులో ఉంటుంది? దేవుని కోసం నష్టపోవడంలో ఆనందం ఉంటుంది, దేవుని కోసం అవమానం పొందడంలో ఆనందం ఉంటుంది, దేవుని పనిలో సహకారిగా ఉండడంలో ఆనందం ఉంటుంది, దేవుని జ్ఞానం తెలుసుకోవడంలో. జ్ఞానులకు వివేకవంతులకు ఈ జ్ఞానమును మరుగు చేసి పసిబాలులకు దీన్ని బయలుపరిచావన్నాడు యేసుప్రభు.
అంటే ప్రభువులో ఆనందాలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించారు? ఇదంటే ప్రభువునందు ఆనందించడం. పండుగలు ఆనందించడం కాదు, ప్రభువునందు ఆనందించడం. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ పండుగ ఎవరికి పండుగ? మనిషికి పండుగ, దేవుడికి పశ్చాత్తాపం. పండుగ మనిషికి, పశ్చాత్తాపం దేవుడికి. ఒక మాటలో చెప్పాలంటే, నీ తండ్రిని సంతోషపెడితే అదే నిజమైన సంతోషం. ప్రభువునందు ఆనందించడం అంటే నీ ప్రభువు ఆనందించాలి, నువ్వు ఆనందించాలి. ప్రభు ఎప్పుడు ఆనందిస్తాడు? ఒక్క పాపి మారు మనసు విషయమే పరలోకమందు అధిక సంతోషం కలిగి. నా తండ్రి ఆనందమే నా ఆనందం అనుకున్నాడు యేసుప్రభు. అంటే క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడు ఆనందించగలవు? ఎప్పుడు ఆనందించగలవు? ఒక పాపి మారు మనసు పొందినప్పుడు నీ తండ్రి ఆనందిస్తే నీ తండ్రిని ఆనంద పెట్టి నువ్వు ఆనందించు. ఇది ప్రభువునందు ఉన్న వారికి కలిగే ఆనందం. ఇలాగ ఆనందపడతారా, లేదా లోకంలో అందరిలా పండుగలు పబ్బాలు చేసుకుంటూ ఆనందపడతారా? మీకే విడిచిపెట్టినాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, లోకంలో ఉన్న మాకు మనసును తృప్తిపరిచే ఆనందాలు శరీర సంబంధమైనవి కావు. వాక్యమందు ఫలించేవాడు ఎలాగో ఆనందిస్తాడో నీ లేఖనాల్లో స్పష్టంగా వ్రాయించాడు. దీని అర్థం తెలియని ప్రతి క్రైస్తవుడు అమాయకులుగా సాతాను వేసిన ఉచ్చులో చిక్కుకొని మీకు మనస్తాపం కలిగిస్తూ బ్రతుకుతున్నారు. మీ పిల్లలకు ఈ జ్ఞానం వివరిస్తున్నారు అంటే మీ పిల్లలను మీరు ప్రేమిస్తున్నారు, వారిని పరలోకానికి అర్హులుగా మలచాలన్న ఆలోచన మీకు. వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వెత్తబడిన వాక్యము వారి హృదయములలో ఫలించున్నట్లు సహాయం చేయండి. అంతటి జ్ఞానానికి స్ఫూర్తిగా నిలిచి శిక్షణనిచ్చిన మీకు మా జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని, వైరులు పన్నుతున్న కుట్రలో మీ కుమారుడు చిక్కుకున్నా మీరు విడిపించగలరని ముందు కోరుతున్నాను. బహిరంగ సభలు భవిష్యత్తులో జరగడానికి సన్నాహాలు జరుగుతున్నాయి, పరిస్థితులను చక్కదిద్దమని మీ కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి మా మధ్యకు నడిపించండి. మరి ప్రాంతంలో సేవలు జరిగిస్తున్న మీ కుమారుడు, మరి ప్రేమానందం అన్నను ఆయన సహకరిస్తున్న సహోదరులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని దీవించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ చలికి వారి ఆరోగ్యాలు పాడు కాకుండా కాపాడమని, వారిని దీవించి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.